వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు నగరాలు పట్టణాల్లో రోడ్ల మరమ్మతులు వర్షాకాలం ముగియగానే ప్రాధాన్యతగా చేపట్టాలి సీఎం జగన్ న్యాయాధికారుల రక్షణకు ఏం చేస్తున్నారు సుప్రీంకోర్టు హెచ్ వన్ బి వీసాలకు లాటరీ నిర్వహణ మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు జల రవాణా పెంపు లక్ష్యం ఐఎస్ఎస్ కు తప్పిన పెనుముప్పు టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రెండో పథకం ఖరారు కుక్క కరిస్తే పశ్చిమ ఏమిటి ఈరోజు వార్తలను చూద్దాం నగరాలు పట్టణాల్లో రోడ్ల మరమ్మతులు వర్షాకాలం ముగియగానే ప్రాధాన్యతగా చేపట్టాలి సీఎం జగన్ నగరాలు మున్సిపాలిటీల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఇందుకోసం రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు నగరాలు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం వచ్చే నెల నుంచి క్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు ఇందులో భాగంగా రోడ్లు వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రోడ్ల మరమ్మతులకు వీలుండదని వర్షాకాలం ముగియగానే ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతులను ప్రాధాన్యతగా చేపట్టాలని స్పష్టం చేశారు పరిశుభ్రత నెలకొల్పడంలో భాగంగా నగరాలు పట్టణాల్లో కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని చెప్పారు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పరిశుభ్రత విషయంలో గ్రామ వార్డు సచివాలయాలను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు న్యాయాధికారుల రక్షణకు ఏం చేస్తున్నారు రాష్ట్రాలను ఆరా తీయనున్న సుప్రీంకోర్టు దేశంలో న్యాయాధికారులు న్యాయవాదులపై దాడులు జరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఈ సంఘటనలపై సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయించింది వీరికి రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రక్షణపై ఆరా తీయనుంది జార్ఖండ్లోని ధన్బాద్లో అదనపు జిల్లా సెషన్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు గురైన సంఘటన అనంతర పరిస్థితులను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ సూర్యకాంతులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది ఈ దుర్ఘటనపై ఇప్పటికే జార్ఖండ్ హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ పలుచోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా తనకు తానుగా విచారణకు స్వీకరించింది హైకోర్టు చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది హెచ్వన్ బి వీసాలకు లాటరీ నిర్వహణ అమెరికాలో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో అవకాశం వచ్చింది ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన హెచ్వన్ బి వీసాల ర్యాండమ్ ఎంపికలో అవకాశం దక్కన వారికి అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గురువారం మరోసారి లాటరీ నిర్వహించింది రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి అమెరికా అవసరాలకు సరిపడా వీసాలు కంప్యూటరైజ్డ్ లాటరీలో జారీ కాలేదని దీంతో రెండోసారి లాటరీ తీసి ఇరవై ఏడు వేల ఏడు వందల పదిహేడు మందిని అదనంగా ఎంపిక చేసినట్లు యుఎస్సిఐఎస్ తెలిపింది ఈ లాటరీలో ఎంపికైన వారు తమ పిటిషన్ ఫైల్ చేసేందుకు ఆగస్టు రెండు నుంచి నవంబర్ మూడు వరకు సమయం ఇస్తున్నట్లు చెప్పింది రెండో లాటరీలో ఎంపికైన వారిలో అత్యధికలు భారతీయులేనని తెలుస్తోంది మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని బాధ్యతలను తక్షణమే ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు మానవ అక్రమ రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ పోలీస్ ఏపీసీఐడి ఆధ్వర్యంలో శుక్రవారం వర్చువల్ సమావేశం జరిగింది ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన డీజీపీ ప్రారంభోపన్యాసం చేశారు మానవ అక్రమ రవాణా నివారణ చర్యల్లో భాగంగా బాధితుల గుర్తింపు వారు తక్షణ న్యాయం సహాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నెంబర్ నలభై ఏడును తెచ్చిందని డీజీపీ తెలిపారు ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అంటే ఏహెచ్టీయులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఆయకట్టులో ఆనందహేల కృష్ణా గోదావరి వంశధార నాగావళి పెన్నా నదుల ప్రవాహ జలాలతో పరవళ్లు తొక్కుతున్నాయి ఈ ఏడాది కూడా భారీగా వరద ప్రవాహం చేరుతుండడంతో ప్రాజెక్టులు నిండు కొండలను తలపిస్తున్నాయి గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా వరద జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులు చెరువులను నింపడం ద్వారా వాటి పరిధిలోని ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృధాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టు చివరి భూములను సైతం నీరందించేందుకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు జల రవాణా పెంపు లక్ష్యం ఒక వస్తువు ధర నిర్ణయంలో కీలకమైన సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించి వ్యాపార లాభాన్ని పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించింది ఇందుకోసం జల రవాణాను పెంచడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందిస్తోంది కొత్త పోర్టుల ఏర్పాటు పాత పోర్టుల అభివృద్ధికి తోడు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది అలాగే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో జల రవాణా సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం భావనపాడు కాకినాడ సెజ్ మచిలీపట్నం రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేయనుంది కృష్ణపట్నం కాకినాడ రేవుల సమీపంలో రెండు భారీ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఐఎస్ఎస్కు తప్పిన పెనుముప్పు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పెనుముప్పు తప్పింది రష్యా ప్రయోగించిన ఓ మాడ్యూల్లో ఏర్పడిన మంటల కారణంగా ఐఎస్ఎస్ దిశ మారింది నాసా శాస్త్రవేత్తలు తక్షణం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది లేకపోతే ఐఎస్ఎస్లో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్లు ప్రమాదంలో పడి ఉండేవారు అలా జరిగితే ఆకాశంలోకి తప్పించుకోవడానికి వేరే సదుపాయాలు ఉన్నాయని నాసా పేర్కొంది తప్పించుకోవడానికి ఏర్పాటు చేసిన స్పేస్ఎక్స్ క్రూ క్యాప్సుల్ వారి ప్రాణాలను రక్షించేదని తెలిపింది టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రెండో పథకం ఖరారు లవ్లీనా బోర్గోహాయన్ ఈ పేరు భారత క్రీడాభిమాని ఇక ఎప్పటికీ మర్చిపోలేరు టోక్యో ఒలింపిక్స్లో పంచ్ పవర్ తగ్గుతూ ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తున్న వేళ నేనున్నానంటూ లవ్లీనా తన పదును చూపించింది అద్భుతమైన ఆటతో చెలరేగి సెమీఫైనల్లోకి ప్రవేశించింది ఫలితంగా ఒలింపిక్ పథకాన్ని ఖాయం చేసుకుంది సెమీస్లోనూ గెలిస్తే ఆమె స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడుతుంది ఒకవేళ ఓడిన కనీసం కాంస్య పతకం దక్కుతుంది రెండు వేల పన్నెండులో మేరీ కోమ్ విజేందర్ సింగ్ల తర్వాత ఒలింపిక్ పథకం సాధించిన భారత మూడో బాక్సర్గా లవ్లీనా నిలిచింది ఇక సింధు విషయానికి వస్తే సింధు ఆట పతకం బాట పట్టింది భారత స్టార్ షట్ల టోక్యో ఒలింపిక్స్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది ఇక్కడ అడుగు ముందుకు పడితే స్వర్ణం లేదా రజతం ఖాయమవుతుంది ఓడితే మాత్రం కాంస్యం కోసం తలపడాల్సి వస్తుంది సింధు ఉన్న ఫామ్ను చూస్తే ఆమె ర్యాకెట్ ఆగేలా కనిపించడం లేదు ప్రత్యర్థిని హడలెత్తిస్తూ దూసుకెళ్తోంది ఈసారి ఖచ్చితంగా పథకం రంగు మారేలా అనిపిస్తోంది భారత స్టార్కు నేడు అసలైన పోరాటం ఎదురుకానుంది ప్రపంచ నెంబర్ వన్ తైజోయింగ్ను సింధు ఢీ కొట్టనుంది ఓ విధంగా ఈ షట్లర్ మన తెలుగు అమ్మాయికి కొరకరాని కొయ్య ఎన్నో కీలక మ్యాచ్ల్లో ఓడించింది ఓవరాల్గా పై చేయి కూడా ప్రత్యర్థిదే సింధుపై తేజు గెలుపోవటంలో రికార్డు పదమూడు ఏడుగా ఉండటం భారత బ్యాడ్మింటన్ స్టార్కు మింగుడు పడనే అంశం పైగా విశ్వ క్రీడల సెమీస్ మ్యాచ్ కావడంతో ఒత్తిడంతా సింధుపైనే ఉంటుంది ఈ నేపథ్యంలో తెలుగమ్మాయి తన అస్త్రశస్త్రాలకు పదును పెడితే సరిపోదు ప్రత్యర్థి లోటుపాట్లపై కన్నేసి ఆడితేనే సింధు మళ్లీ పసిడిపోర్లో నిలుస్తుంది ఇక హాకీ విషయానికి వస్తే భారత పురుషుల హాకీ జట్టు టోక్యోలో చెలరేగుతోంది ఆతిథ్య జట్టు జపాన్పై అదిరే విజయాన్ని నమోదు చేసింది శుక్రవారం జరిగిన ఫోలియా లీగ్ మ్యాచ్లో భారత్ ఐదు మూడు గోల్స్ తేడాతో జపాన్పై జేబేరి మోగించింది నాలుగు విజయాలు సాధించిన భారత్ ఫోలియాలో రెండో స్థానంలో నిలిచింది ఆగస్టు ఒకటిన జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది ఫోలియా నుంచి ఆస్ట్రేలియా భారత్ అర్జెంటీనా స్పెయిన్ జట్లు ఫోల్బీ నుంచి బెల్జియం జర్మనీ బ్రిటన్ నెదర్లాండ్ జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి ఇక భారత మహిళల హాకీ జట్టు విషయానికొస్తే ఒలింపిక్స్లో భారత అమ్మాయిల జట్టు ఎట్టకేలకు బోని కొట్టడంతో క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి ఫోల్ఏలో ఆడిన మూడు మ్యాచ్లోనూ ఓడిన భారత్ శుక్రవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్లో ఒకటి సున్నాతో ఐర్లాండ్పై విజయం సాధించింది ఒక్క గోల్ కాకుండానే డ్రాగా ముగియబోతున్న ఈ మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో గెలుపు మలుపు తీసుకుంది నాలుగో క్వార్టర్ యాఫ్ ఏడవ నిమిషంలో నవనీత్ కౌర్ చేసిన గోల్ భారత్కు అనూహ్య విజయాన్ని కట్టబెట్టింది భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్ చేరాలంటే నేడు జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై తప్పనిసరిగా గెలవాలి అలాగే ఐర్లాండ్ చివరి మ్యాచ్లో బ్రిటన్ చేతిలో ఓడాలి ఇక దీపిక మళ్లీ తడబాటు మహిళల ఆర్చరీలో భారత్కు మరోసారి నిరాశ ఎదురైంది మహిళల రికర్వ వ్యక్తిగత విభాగంలో ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ దీపిక కుమారి పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది ఆన్సన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక సున్నా ఆరుతో ఓడిపోయింది కుక్క కరిస్తే పచ్చమేమిటి పిచ్చి కుక్క కరిస్తే మందు వాడకపోతే రేబిస్ వ్యాధి వచ్చి ప్రాణం పోవడం తధ్యం ముఖం మెడ ఛాతి మీద పిచ్చి కుక్క కరిస్తే చాలా త్వరగా రేబిస్ వ్యాధి వస్తుంది కాళ్ళ దగ్గర కరిస్తే కాస్త ఆలస్యంగా రేబిస్ వ్యాధి వస్తుంది కుక్క కరిచిన ప్రాంతం గాయం తీవ్రతను బట్టి రేబిస్ వ్యాధి ముప్పై నుంచి తొంభై రోజుల్లో కనబడుతుంది నాలుగు రోజుల్లోనే వ్యాధి కనబడిన సంఘటనలు కూడా ఉన్నాయి అలాగే కుక్క కరిచిన అనేక సంవత్సరాల తర్వాత రేబిస్ వ్యాధి బయటపడిన సంఘటనలు ఉన్నాయి సాధారణంగా మనిషిని కరిచే రోజుకి కుక్కకి రేబిస్ వ్యాధి ఉంటే అది మనిషిని కరిచిన పది రోజుల్లో కుక్క చనిపోకపోతే అది పిచ్చి కుక్క కాకపోవచ్చు కానీ విస్తృతంగా జరిగిన పరిశోధనలో ఒక విషయం తేలింది అదేమిటంటే మనిషిని కరిచిన కుక్క అతి మామూలుగా ఉండొచ్చు చనిపోకపోవచ్చు ఆ కుక్క కరిచిన వ్యక్తి రేబిస్ వ్యాధి వల్ల మరణించవచ్చు ఇది చాలా అరుదైన విషయమే కానీ అందుకు అవకాశం లేకపోలేదు అందుకని కరిచిన కుక్క పిచ్చి లక్షణాలు కలిగి ఉన్నా లేకపోయినా రేబిస్ వ్యాధి రాకుండా ముందుగానే ఇంజెక్షన్ల కోర్సు వాడాలి సాధారణంగా పెంపుడు కుక్కలకి నియమిత సమయంలో రేబిస్ రాకుండా వ్యాక్సిన్ చేయిస్తారు అలా నియమిత సమయంలో కరెక్ట్గా రేబిస్ వ్యాక్సిన్ చేయించుకున్న ఏ కారణం వల్లనైనా కరిస్తే భయపడనవసరం లేదు ఆ వ్యక్తి రేబిస్ వ్యాధి రాకుండా ఇంజక్షన్లు చేయించుకోనవసరం లేదు ఒకవేళ ఆ కుక్కకి నియమిత కాలంలో వ్యాక్సిన్ చేయించకపోయినా కరిచిన కుక్క ఓర కుక్క అయినా ఆ వ్యక్తి తప్పకుండా రేబిస్ వ్యాధి రాకుండా ఇంజక్షన్లు చేయించుకోవాలి కుక్క కరిచిన తర్వాత వీలైనంత త్వరగా ఇంజక్షన్ కోర్సు ప్రారంభించాలి ఎక్కువ ఆలస్యం చేసినా పూర్తి కోర్సు వాడకపోయినా రేబిస్ వ్యాధి నుంచి రక్షణ చేకూరదు పిచ్చి కుక్క కరిచిన మామూలు కుక్క కరిచిన ఆహారంలో పచ్చం లేదు అన్నీ తినవచ్చు దాంపత్య సంబంధాలలో మామూలుగానే పాల్గొనవచ్చు తలకి నూనె రాసుకోవచ్చు తలకి స్నానం చేయవచ్చు అయితే పిచ్చి కుక్క కాటుకు ఇంజక్షన్లు చేయించుకునే కాలంలో స్టెరాయిడ్స్ మలేరియా మందులు ఆల్కహాల్ ఇమ్యూన్ సప్రెసివ్ క్యాన్సర్ మందులు వాడకూడదు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం రాష్ట్రంలో రెండు వేల అరవై ఎనిమిది మందికి పాజిటివ్ ఆగస్టు పద్నాలుగు వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అమలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సిబిఎస్ఈ పన్నెండు ఫలితాలు విడుదల తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత భారత్ బయోటెక్ నుంచి త్వరలో కోవిడ్ నైన్టీన్కు చుక్కల మందు టీకా మూడు నెలల్లో క్లినికల్ పరీక్షల ఫలితాలు కోవాక్సిన్తో కాంబినేషన్ ప్రయోగాలు ఎనభై టీఎంసీలు వస్తే నిండుగా షాగర్ జలాశయంలో రోజుకు ముప్పై రెండు టీఎంసీల చేరిక రేపటికి పూర్తిస్థాయి మట్టానికి నీరు రెండు రోజుల్లో గేట్లు తెరిచే అవకాశం అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఆగస్టు ముప్పై ఒకటి వరకు పొడిగింపు కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది ఆగస్టులో అమెరికాకు రెట్టింపు విమాన సర్వీసులు అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఎయిర్ ఇండియా తాజా ప్రకటన చేసింది ఆగస్టు తొలివారం నుంచి అమెరికాకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించింది రెండవ ఉప మేయర్గా అవుతు శైలజ విజయవాడ నగర పాలక సంస్థ రెండవ ఉపమేయర్గా యాభై ఎనిమిదవ డివిజన్ వైకాపా కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చాహల్ గౌతమ్లకు కరోనా ఇంగ్లాండ్కు వెళ్లేందుకు పృథ్వీష సూర్యకుమారులకు అనుమతి సెమీస్లో ఓడిన సెర్బియా స్టార్ జోకోవిచ్ పురుషుల టెన్నిస్ చరిత్రలో అరుదైన గోల్డెన్ స్లామ్ ఘనతను సాధించాలని ఆశించిన వరల్డ్ నెంబర్ వన్ నోవాక్ జోకోవిచ్ నిరాశ ఎదురైంది టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సిట్ జోకోవిచ్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్